హలో ఇన్నే పిలిచాడు వినిపిస్తలేదా ఎవరండి పిలిచేది ఇన్నే పిలిచేది పిలిస్తే వినపడట్లేదా మర్యాద మాట్లాడి మర్యాద పెరవాలి ఎవరు మీరు చా నీకు మర్యాద ఇచ్చేది ఏంటి నాకు మర్యాద ఏంది మళ్ళా డ్యూటీకి వెళ్ళాలి టైం అయింది ఎవరు మీరు నా ఆఫీస్కి వెళ్ళాలండి లేట్ అయిపోతుంది ఏ ఆఫీస్ లో పని చేస్తున్నారే మా సాఫ్ట్‌వేర్ ఆఫీస్ అండి బో అంతగాన ఎల్లి ఇప్పుడు ఎరగబోర్చే పనే ఉందో మాకు ఆఫీస్ లో అసలు లేట్ అయితే సార్ తిడతారు మాకు నేను వెళ్ళాలి ఆఫీస్ కి చా నిజం మేడం ఇట్రా రమ్మన్నప్పుడు రా ఎందుకు మేడం దేనికి రండి ఇట్రా ఇట్రా టై ఏది ఆ బెల్ట్ ఏది నువ్వు ఆఫీస్ కి వెళ్తున్నావా ఆఫీస్ కి వెళ్ళా పెట్టుకుంటావండి అదేంటి ఇక్కడ నుంచి పెట్టుకొని పోతారు నువ్వు ఫోన్ పెట్టుకొని ఆఫీస్ కి వెళ్ళగానే పెట్టుకుంటాం నేను అవునా అసలు బ్యాగ్ లో ఏముందిరా ఆఫీస్ ఫైల్స్ ఉంటాయి మేడం అయి అవునా ఒకసారి తీయి చూద్దా తీసేరా టైం లేదు మేడం మా ఆఫీస్ లేట్ అయిపోయింది ఆ ఫోన్ ఏంటి జేబులో అంటే నన్ను వీడియో తీస్తున్నావా మీకు వీడియో చేయడానికి తీస్తామండి మా పల్ల మేము బీట్ రూమ్ పోతుంటాం కానీ మీకు వీడియో తీస్తాం మేడం మేము అయినా ఊకే మేడం మేడం అంటున్నావే నేను ఏమన్నా నీ కంటికి అమ్మాయిలాగా కనిపిస్తున్నా లేకపోతే ఆంటీలాగా కనిపిస్తున్నానా అరే మళ్ళీ అంటనే ఉన్నావుగా లేదు మేడం మాకు టైం అవుతుంది వెళ్ళిపోతాం ఏ ఆగు నిలబడి ఇక్కడ ఏ మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంటే లంచ్ బాక్స్ బయటిది లంచ్ బాక్స్ తీయని మేడం నేను ఇన్ని ఆఫీస్ కెళ్ళేదంట ఏం గాతి వద్దండి అరే లంచ్ బాక్స్ తీరా నిన్ను తినిపియాలి వద్దు మేడం నేను ఆఫీస్ కెళ్ళేదంట ఇంత అందమైన అమ్మాయి తినిపిస్తా అంటే నువ్వేం మనిషివిరా అసలు వద్దు మేడం నేను ఆఫీస్ కెళ్ళేదంట ఏం పర్లేదు తీ తీయండి తీయం ఆఫీస్ కెళ్ళేదంట అసలు నువ్వు మనిషివేనారా కొంచెమేనా అరే అన్నమాటండి మేడం గారు మేడం గారు అంటే వద్దంటే ఇందాక అసలు ఏ లెవెల్ సాఫ్ట్‌వేర్ జాబ్ లాగా కనిపిస్తున్నారా నువ్వు సాఫ్ట్‌వేర్ నా ఆఫీస్ వచ్చి మీరు చూసేది ఆ బెల్ట్ లేదు ఒక టై లేదు ఏం లేదు నువ్వు ఆఫీస్ కి వెళ్ళిపోతావు నీ అవతారం ఒకసారి చూసుకున్నా టార్చర్ పెడతారని మీరు మధ్యలోనే పెట్టి మాకు ఏం టార్చర్ కనపడ్డది ఇప్పుడు నీకు మీకేం పని లేదేమో మరి మా పని నేను ఆఫీస్ లో మాట్లాడుతుంటే నీకు టార్చర్ లాగా ఉందా మరి టార్చర్ పెట్టినట్టే ఉంది మేడం మరి మాకు చెప్పండి మేడం పిలిచారేందుకు నేను పోతున్నా మేడం లేట్ అయిపోతున్నా మేడం మాకు అదేంట్రా నా కార్ మీద చేయేసేంత దమ్ము ఉందా నీకు కార్ మీద చేయకూడదు మేడం మీదైతే నా కార్ మీద చేయేస్తావేంట్రా నువ్వు కార్ మీద చేయతే నీ అదని చేయిస్తాం దాని ఏముంది పెట్టుకోవడానికి నీకు బెల్టే లేదు నా కార్ మీద చేయేసేంత దమ్ము ఉందా కార్ కొనుక్కుంటామండి కార్ ఇంకెప్పుడు కొనుక్కునేది పెట్టుకోవడానికి బెల్ట్ లేవు చక్క చేసుకోవడానికి గుడ్డలు లేవు షూస్ ఇంతవరకు మంచిగా కొనుక్కోలే నువ్వు నీ అవతారం ఇది సాఫ్ట్‌వేర్ కెళ్ళే జాబేనా అసలు నీ సాఫ్ట్‌వేర్ జాబేనా లేకపోతే సాఫ్ట్‌వేర్ లో బాయ్ వా నువ్వు సాఫ్ట్‌వేర్ జాబే మేడం మీకు కావాలంటే ఫైల్స్ ఉన్నాయి బాక్స్ ఉంది కావాలంటే కొనుక్కోవడానికి సైకిల్ కూడా కొనుక్కోలే నువ్వు నా కార్ మీద చేయేస్తున్నావు నువ్వు మళ్ళా అంతే అంటారండి వద్దు మేడం మీరు అర్థం అవుతారు ఎప్పుడైనా చూసుకున్నారా అర్థంలో మాకు అర్థం అవుతుంది మీరు చూసుకోలేండి మాకు ఆఫీస్ లో ఉంటుంది మీద ఆ హెయిర్ స్టైల్ ఏంటి రాయన నువ్వు గజని అనుకుంటున్నావా మళ్ళా హెయిర్ స్టైల్ చూడండి ఎందుకు మేడం మాకు ఆఫీస్ లేదు మేడం ఇది వెళ్ళాలి మేడం నువ్వు అంతకన్నా ఆఫీస్ లో చేసే పని ఉంది సార్ లేట్ అయితే సార్ తిడతారు మేడం ఏమని తిడతారు సార్ సార్ తిట్టే సార్ మీకు తెలవని ఉంది మేడం సార్ పెద్దవాళ్ళు వాళ్ళు ఏమైనా వందని తిడతా ఉంటారు అట్లా నేను కూడా అనుకోరా మరి నువ్వు కొత్తగా సార్ తిట్టినందుకు సార్ అంటే సాలరీ ఇస్తారు మేడం వాళ్ళు తిట్టినా తప్పు ఉంటుంది తప్పు మీరు నేనంటే మాట్లాడుతున్నా ఇది కల కాదు నిజమే కల కాదు నిజమేనా మీరు తప్పు అట్ట మాట్లాడదు మీరు ఏమి తప్పు మాట్లాడద్దు తప్పు మాట్లాడుతారండి మీరు తప్పుకి తక్కువ చేసి మాట్లాడదు ఓవర్ గా మాట్లాడకు ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి మాట్లాడుతుంటే కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా నీకు మాకు ఆఫీస్ టైం ఏంది మేడం బయదర్తం ఆఫీస్ లేదేం లేదు ఉండి ఇక్కడ అంటే బాస్ తిడతారు మేడం ఏం గాల్లే బాక్స్ ది బయట కన్నండి బాక్స్ తినడానికి ఇప్పుడు మధ్యాహ్నం నాకు ఆకలేతంద్రా నీకు ఆకలేదు మీకు తినండి మీ ఇంటికి వెళ్ళి అదే బాక్స్ ది నేను దియను నాకు కావద్దు మధ్యాహ్నం పోయడానికి మళ్ళీ నేను అక్కడ తినాలి నేను అక్కడ ఇక్కడ నేను తినిపిస్తాది మీరు తినిపించినా నేను తినను నాకు ఆఫీస్ నుంచి తింటాను నాకు వద్దు ఆఫీస్ నుంచి తింటాను నేను డాడీ వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోదాం మేడం ఆఫీస్ లేట్ అయింది మేడం ఆఫీస్ లేట్ లేదు ఏం లేదు కానీ అయినా గడ్డం ఏంట్రా నువ్వు సాఫ్ట్‌వేర్ అయినా చేసే నిజంగా నువ్వు నీ గడ్డం ఏంది అది చేతికి వాచ్ చేయదురా వాచ్ చూపి వాచ్ లేదు మేడం పెట్టుకోలేదు వాచ్ కూడా లేదు ఇక
అన్ని సెల్ లో చేసుకోవరా మరి సెల్ ఉండే మేడం జాబ్ కూడా సెల్ లో చేయి మరిగా ఎందుకు వెళ్ళడం మేడం మరి ఎందుకు ఆఫీస్ కి వెళ్ళడం కూసని ఏడ చేసుకో ఆఫీస్ లేదు లేదు మేడం ఆఫీస్ కి వెళ్ళాలి మేడం మరి వాచ్ లేదంటే ఆఫీస్ ఉంది వాచ్ కి సంబంధం ఆఫీస్ సంబంధం లేదు కదా మరి ఎట్టట్లా ఫోన్ ఉందిగా ఫోన్ ఉంది కాబట్టి దాంట్లో చూసుకుంటామండి మరి ఇంకెందుకు మరి ఇక్కడే కూసం చేసుకో ఇక్కడ కూర్చో కూర్చో ఇక్కడ కూర్చో వద్దు మేడం సారీ మేడం తప్పు చేయమాను తప్పు చేసి మాట్లాడమాను మేడం ఇది కల కాదు నిజమే బా నీకు గిచ్చమాకండి మేడం ఏయ్ నాకు డౌట్ నువ్వు ఇంతక అబ్బాయివా అంకుల్వా మేడం మీరు అట మాట్లాడమాకండి మేడం మరి లేకపోతే అబ్బాయిలు అరిచినట్టారో కుండ అంకుల్ అరిచినట్టారు అంకుల్ ఎట్నారో మీరు అబ్బాయిలు అట్టారో మీకు ఎట తెలుసు మేడం మీకు అంటే మీరు ఇట్లా చూడట్లేదా ఏంటి వద్దు మేడం డిసప్పాయింట్ చేయమాకండి మేడం అట్లా డిసప్పాయింట్ లేదేం లేదు కానీ కూర్చొని అందులో వర్క్ చే అసలు ఈ పొట్టేందిరా నువ్వు అంకులేనా అబ్బాయి లేకపోతే పొట్టేందది తీ తక్కుది తీ తక్కుది కెమెరా ఓ ఇది ఫ్రాంక్ వీడియోనా ఒకసారి చెప్పొచ్చుగా మేడం చెమటలు బయట నీ గుణె దడదల ఆడుతుంది మేము గోని చూపిస్తాం చూపిస్తాం అంటే చాలా భయపడ్డాను మేడం నేను ఎవరో మీరు తెలవదా మరి నాకు తెలవడం అమ్మాయి వచ్చి అజ్జేది మా భోజనం చేస్తామని కూర్చోబెట్టి నీ అంటే ర్యాగింగ్ చేస్తా అంటే ఎవరో అనుకుని తెలవదుగా మరి మేడం మాకు అందువల్ల చెప్పొచ్చుగా మరి మీరేనా మాకు హాయ్ ఈ ఏషాలకేం తక్కువ లేదు హీరో ఏషాలు నువ్వు మరి మా హాయ్ దిస్ ఇస్ మీ స్వప్న చౌదరి అమ్మినేని మరి ప్రతి ఒక్కరికి తెలుసు కదా కేక్ టీవీ తెలుగు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్